మద్యపానం నిషేధం అయింది కదా, అది నిషేధం తగ్గించుకుంటున్నారు. అదే రేట్లు పెంచారు, బార్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి. మీకు ఇప్పుడు ఎట్లుంది అభిప్రాయం వాళ్ళ గురించి చెప్పండి. అభిప్రాయం ఇప్పుడు రేట్లు పెంచితే మంచి పనే, జనాందరూ ముందు మానేస్తారు, పిల్లల ప్రశాంతంగా ఉంటారు. మెల్లిమెల్లిగా వైన్ షాపులు మూసేద్దామని జగన్ అభిప్రాయం. బార్లో రేట్ ఎక్కువ పెట్టినారు కదా, దాని గురించి అభిప్రాయం. దాని గురించి అభిప్రాయం ఉంది, కొనేవాడు తాగుతాడు, డబ్బు లేనివాడు మెల్లకొని ఇంటికి పోతాడు, అదే బెటర్. అంటే తాగేవాడు ఎట్లయినా తాగుతా అని అందరూ అంటున్నారు. ఎట్లయినా తాగుతారని చెప్తున్నారు. నువ్వేమంటావు? తాగేవాళ్ళు ఎట్లయినా తాగుతారంటే మరి డబ్బు ఉంటే తాగుతారు, డబ్బు లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు, అంతే. సరే, ఎన్ని నెలల లోపు వైన్ షాప్స్ క్లోజ్ అయిన తర్వాత ఎనిమిది లోపు ముందుగానే తెచ్చి పెట్టుకుంటామని చెప్తున్నారు, వాళ్ళకి ఏంటండి? అవునా? సరే ఇప్పుడు సరే ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది చెప్పు జగన్ గారు, గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది? గవర్నమెంట్ బాగానే నడుస్తుంది, జగన్ రావడం మంచి పని అయింది, వచ్చి బాగా చేస్తున్నారు. అన్ని ఏ పార్టీ అడుగుతాం? ఏ పార్టీ జగన్? ఇప్పుడు మీకు జగన్ గారు గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లా నడుస్తుంది మీకు, అన్ని మంచిగా ఉన్నాయా, ఎట్లున్నావు నువ్వు? ఎట్లున్నావు? నేను బాగున్నాను, నాతో తోటి డ్రైవర్లందరూ కూడా బాగానే ఉన్నారు, ఇబ్బంది లేకుండా. మిగతా చుట్టుపక్కల జనాలు లేబర్ వాళ్ళ పరిస్థితి? లేబర్ పరిస్థితి అంటే కొద్దిగా ఇసుక వల్ల కొద్దిగా కొన్నాళ్ళు మూడు నెలలు ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇప్పుడు ఇసుక ఫ్రీ చేశారు. మొన్న పోయిన నెల 14వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా వారోత్సవాలని పెట్టారు. ఇసుక ఇప్పుడు ఫ్రీగానే అందుతుంది, ఇబ్బంది లేదు. వైన్ షాపుల గురించి ఏమని చెప్పాలనుకున్నావు? వైన్ షాపులు ఇంకా మంచి పని చేస్తున్నాడు, ఉదయం 11 గంటలకు తీస్తున్నాడు, సాయంత్రం 8 గంటలకు క్లోజ్ చేస్తున్నాడు. కాబట్టి డైలీ వరిగా తాగేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. జనం ఇప్పుడు నాబోట్ ఆడు డ్రైవర్ ఉన్నారు, రోజు 500 దొలుకుని ఇంటికి వెళ్తాను. రోజు 200 దొలు ఖర్చు పెట్టి ఇంటికి పోవాలంటే మరి మాకు భార్య పిల్లల మధ్య తగాదాలు అవుతాయి. దానివల్ల మంచి పని చేస్తున్నాడు. చిన్న చిన్న కుటుంబాలు, పేద కుటుంబాలు ఉంటాయి కదా, ఆ కుటుంబాలు కొంచెం మెరుగుపడటానికి అవకాశం ఇస్తున్నాడు. తెలుసుకొని ముందు మానేయటానికి గొప్ప మంచి పని ఇది. సరే, ఇప్పుడు మందు రేట్లు ఎక్కువ పెంచారు కదా, రేట్లు పెంచిన దానికి మీరు ఏమంటారు? ఆ రేట్లు ఇంకా పెంచాలా? ఇంకా పెంచాలా? పెంచితే ఇట్టడి సామాన్యులు ఏం చేస్తారు అంటే మందు జోలికి పోరు, తాగటం మానేస్తారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. దానికి మంచితనం కోసం చేశాడు మంచి పని. ఇప్పుడు వరకు తాగు 100 రూపాయలు 150 రూపాయలు లేదా 300 సంపాదించుకుని ఉంటారు చూసావా, వాడు నేను డైలీ తాగాలని అంటాడు. రోజు ఏడు తాగుతాడు, తాగలేక అట్టాడు మనిషి ఏం చేస్తాడంటే తిడతాడు. అప్పులు చేసి తాగుతాయి, తాగే విషయాలు కూడా ఇప్పుడు వింటున్నాం మేము. చెప్పు, మేము వింటున్నాం అప్పులు చేసి కూడా తాగుతున్నాము, మాకు పని లేదని చెప్పేసి. వాళ్ళకేం చెప్తావు? లేబర్ పని చేసేటోళ్ళకి, వాళ్ళకి నొప్పులకి, దానికి ఓన్లీ వైన్ షాపులు పోతేనే వాళ్ళకి నొప్పులు తీరుతా అంటున్నారు, వాళ్ళకేం చెప్పాలనుకున్నావు? అప్పు చేసి తాగాలని ఎవరు అనరు. అప్పు చేసి ఏదన్నా ఇంట్లో పిల్లల పిల్లలు బతికించుకుందామని చూస్తారు, కానీ ముందు తాగాలి. డైలీగా నొప్పులు తగ్గుతాయి అని అంటే ఎందుకు తగ్గుతారు? 2 రోజులు 4 రోజులు ఇప్పుడు వారం జరగొచ్చింది. డైలీ లేబర్ పని చేసి లేబర్ కట్టా పూర్తిగా లేబర్ రోజు 200 లేదు సంపాదించే లేబరే, వారం జరగొచ్చింది. ఏం చేస్తాడు? తాగకపోతే పునుకుంటాడుగా, మరి నొప్పులు ఏడు తగ్గుతాయి, టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతాయి. మరి ఆ వారం రోజుల పాటు ముందు ఆగిపోయినట్టేగా అట్నే నిదానం క్రమేణా తగ్గించుకుంటూ పోవాలి, అది మంచి పనే. మరి సరే, ఇప్పుడు మీ ఊరు ఏది? మాది పెదపరిమి. అంటే రాజధాని చుట్టుపక్కల గ్రామాలే కదా? రాజధాని కొద్దిగా ఎడమ. ఓకే, ఇప్పుడు రాజధాని నువ్వు చూస్తుంటావు డైలీ రోడ్లలో కానీ అన్నీ చూస్తుంటావు, ఇప్పుడు డెవలప్మెంట్ ఆగిందా, ఎట్లుంది డెవలప్మెంట్ ఇక్కడ? ఆ డెవలప్మెంట్ ప్రస్తుతానికి కొంతవరకు ఆగింది, కొన్ని పనులు జరుగుతున్నాయి. అది 50% లోన్ ఉన్న పనులు ఏమో ఆపేశారు, 50% పైన జరిగిన పనులను స్టార్ట్ అయినాయి చేస్తున్నారు. ఇంకా కొంతమంది చెప్తున్నారు రాజధాని మార్చే మా ఆలోచనలో ఉన్నారంట, వాళ్ళు నువ్వేమనుకుంటున్నావు అసలు? మారుతాడు కాదు, ఆయన ఇష్టం అండి. అది ఇప్పుడు నువ్వు శివరామకృష్ణ కమిటీ అని వేసారు, వాళ్ళ ఇష్టానుసారంగా నువ్వు పెట్టలేదుగా. ఇక్కడ రాజధానికి అనుకూలం కాదని పెట్టారు, వాళ్ళు చెప్పారు, శివరామకృష్ణ కమిటీ వేసారు, వాళ్ళ మాట కాదని నా ఇష్టపకారం అని చంద్రబాబు నాయుడు ఇక్కడ పెట్టాడు. మరి 3 పంటలు పండే పొలాలేకయ్యే ఈ పిడి భూములు కాదు, ఇది ఎవరినడిగినా అని వాస్తవం, ఇక్కడ చుట్టుపక్కల ఎవరినడిగినా వాస్తవే, ఈ పంటలు పండే పొలాలే. మరి అయినా కానీ కట్టాడు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు ఏమన్నా ఎంతసేపు పోరాడినా కానీ పని కాల. నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ శంకుస్థాపనకు వచ్చినాడు కదా, ఆయనకు తెలియదా ఇవి ఇక్కడ కట్టకూడదు అని చెప్పి? ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. నువ్వేగా పిలిచి మరి నువ్వు పైన ఏమో మాట్లాడి తీసుకొచ్చావు, ఆయనకి తీసుకొచ్చి ఇచ్చినందుకు మట్టి నీళ్ళను ఇచ్చిపోయాడుగా. మరి ఆయనకు అనుకూలమైతే 100 కోట్లు 1000 కోట్లు మరి ప్రకటించి వెళ్ళేవాడుగా.
Prime Minister atau Rastan kerja itu kan ya semua minimum kayak kota praktek juga. Cari cari lah, nah, bro, ane kota licinan malah ada anta itu. Ya puri cinne, siangku staff nanti ipan terutama partner kan itu kota licir, Rastan kota kemana? Oke na? Mall abang guru sari bodoh. Ah, malah itu kote, mall kete, mana ke, pertiak kota kena package juga mall gua double cete. Aidi yulena package juga nopo kene, wallet wajin apa bro double jatuh kota, wallet wajin itu katya kerja telah kerja tes kunar. Aidi. అంటే ఇప్పుడు రాజధాని మారిస్తేనే మేలు అంటావా నీ అభిప్రాయం మారిస్తా అంటే అది వాళ్ళు విశ్లేషకులు ఉంటారు కదండి మీకు 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 పర్సనల్ గా మీ మీరు ఆటో డ్రైవర్ గా రాజధాని గురించి చెప్పండి మాకే మాకే ఇక్కడ ఉన్న ఇబ్బంది లేదు మార్చిన ఇబ్బంది లేదు మా ఆటో మేము తోలుకుంటున్నాం మా పనులు మాకు జరుగుతున్నాయి అంతే రాజధాని ఎవరికంటే ఉపయోగం అంటే పొలాలు అట్ట 70 పొలాలు అమ్ముకున్నాడు వాళ్ళకి ఇప్పుడు నీకు బిడ్డలు ఉన్నారా కొడుకులు గాని ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఫ్యూచర్ లో ఇక్కడ రాజధాని వస్తే ఇక్కడే ఉండి ఓ మంచి స్థాయికి వెళ్తారని తెలుసా నీకు మంచి స్థాయికి ఇప్పుడు చదువుకుంటాం కానీ ఆడకెళ్ళే తెలుగు ఆ స్థాయికి తగ్గట్టు మనం అమౌంట్ కట్టలేం అదే గవర్నమెంట్ ఆ అమౌంట్ కట్టించట్టు మీరు చేయాలి ఇప్పుడు కట్టలేరు ఒక నాయకుడు జగన్ గారు ఇంగ్లీష్ మీడియం తెస్తున్నాడు కదా ఆ ఇంగ్లీష్ మీడియం వల్ల నీకు ఉపయోగమా కాదా ఆ ఇంగ్లీష్ మీడియం నా పిల్లలకి అందరికి ఉపయోగమే తెలుగు మర్చిపోతారని మీకు అంత ఐడియా పిచ్చి మాటలు తెలుగులో పుట్టినోళ్ళు ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు ఏడైనా ఇతర స్టేట్కి వెళ్తున్నారు ఇంగ్లీష్లో పోయి మాట్లాడి తిరిగి ఇక్కడికి వస్తున్నారు అమ్మ నాన్న మర్చిపోవట్లేదుగా సరే అది కరెక్ట్ చెప్పారు ఇంగ్లీష్ ఇంపార్టెంటే కదా ఆ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఉద్యోగాలు కానీ అన్ని వస్తాయని మీకు తెలుసా వస్తే మన ఆంధ్రాలో వస్తే అప్పుడు ఇక్కడ రాజధాని ఉంటే ఇక్కడ ఇక్కడ చదువుకుంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు కదా రాజధాని ఇక్కడ ఉంటేనే మంచిది కదా మంచిది ఇక్కడ ఉన్నాం అనే మీకు చెప్తున్నా మీకు ఒక ఇది అంటే చెప్తున్నా అంటే మీరు రాజధానిలోనే ఆడే పిల్లలని పోయి చదివారు నేను ఆడే ఉద్యోగాలు చేపడం లేదుగా ఆయాలో చేయటం బట్టి నా స్తోమతను బట్టి అక్కడ ఎక్కడ వీలుకుంటే అక్కడ ఉద్యోగాలకు వెళ్తారు అంతేనా మరి ఇప్పుడు ఒక్కసారి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటారా అంతే మీకు జయన్ గారు ఎట్లా చేసినా హ్యాపీనే ఇప్పుడు వరకు చేసింది ఇప్పుడు 5-6 నెలల్లో అంటే ఫ్యూచర్ లో జయన్ గారు అభిప్రాయాలు ఏ వచ్చినా కూడా మీరు స్వాగతిస్తారా అని అడుగుతున్నా ఆ స్వాగతిస్తాం పేద ప్రజల కోసం ఇంకా స్వాగతిస్తాం ఆయన 100కి 120% మార్కులు వేయచ్చు ఇబ్బంది లేదు అన్ని కులాల వారిని ఆకొట్టుకెళ్తున్నాడు ఏ కులానికి అన్యాయం చేయట్లా ఐదుగురు కులాల వారికి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చాడా అన్ని కులాల వారికి మంత్రి పదవులు ఇచ్చాడా అవును మీరు కూడా కరెక్ట్ చెప్తున్నారు డిప్యూటీ సీఎం ఇచ్చారు అందరికీ న్యాయం చేస్తున్నారు జగన్ గారు అన్ని అంతమంది డిప్యూటీ సీఎంలు ఎందుకు ఇవ్వాలి చెప్పండి అక్కడ అంటే పని చేసే వాళ్ళు లేకనా లేకపోతే ఎలాగా లేక అన్ని అందరికీ అన్ని కులాల వారికి న్యాయం చేద్దామని అందరినీ ఒక స్థాయికి తీసుకొద్దామని ఆలోచనతో తీసుకెళ్తున్నారు ఎక్కడా లేని అంతమంది డిప్యూటీ సీఎంల్ని ఎందుకు ఇంతమంది డిప్యూటీ సీఎంలు పెట్టాల్సిన అవసరం ఏముంది అదేనండి మనం ఇలా చెప్పుకోవాలనేసి పెడుతున్నారు నా చిన్న అభిప్రాయం కాదు మనందరినీ ఇప్పుడు సామాన్యులు ఎట్లున్నారు అందరూ ఉన్నారు అందరినీ పైకి తీసుకెళ్తానికి ఒక స్థాయికి తీసుకెళ్తానికి ఇప్పుడు నాకు నా కులం ఆ కులాన్ని కూడా ఆ పలానా స్థాయిలో ఉన్నాడు మంత్రి అని ఒక మన నా బోర్డు చెప్పుకోవడానికి అవకాశం ఉండేదిగా అది ఆ దానికోసం అన్ని కులాల వారిని మీ 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 డ్రైవర్ దగ్గర నుంచి పేదల నుంచి అందరూ హ్యాపీగా ఉంటే మేము హ్యాపీ జయన్ గారు చేస్తే ఇంకా చాలా హ్యాపీ ఓకే అండి బాగా చెప్పారు థ్యాంక్ యూ